ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనకరం ఉందని నమ్ముతున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ కార్యక్రమం కొరకు మీ వంతు మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా సంతోషం. మీ యొక్క ప్రేమను బట్టి, మీరు పంపిస్తున్న కానుకలు విరాళాలను బట్టి ఈ కార్యక్రమం ముందుకు నడిపించగలుగుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక క్రొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ప్రభు నామానికి మహిమ. మీ ముందు 7 రకాల పాపాలను మీ ముందు ఉంచుతాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అసలు పాపం అంటే ఏంటి? మానవ జీవితంలో చాలామంది తెలియక పాపం అంటే ఏదో తప్పు చేస్తేనే పాపం అనుకుంటారు. అసలు పాపం అంటే ఏంటి అన్నది ఈరోజు నేర్చుకోబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ బిడ్డలుగా పాపం అనేది మనలో తీసేసుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 3:4 చదవండి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రార్థన. పరిశుద్ధుడానికే స్తోత్రములు. చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, మానవుని జీవితంలో ఈ పాపం వల్ల ఏమొచ్చింది అనేది మీరు ఈరోజు మాకు స్పష్టంగా తేట తెల్లగా మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యం ఏమనుందంటే ఆజ్ఞతిక్రమమే పాపం. ప్రైజ్ ద లార్డ్. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుననుంది. అవును, ఈరోజు దేవుడు చెప్పిన పని చేయకపోవటమే ఒక పాపం. అలాగే తల్లిదండ్రులైనా, పెద్దలైనా, ఉపాధ్యాయులైనా, గౌరవనీయులు ఎవరైనా సరే, ఒక నాయకుడైనా చెప్పిన మాట నువ్వు వినలేదంటే నువ్వు పాపం చేసినట్టు. ప్రైజ్ ద లార్డ్. అవునా? ఆదామవ్వలు, ఆదామవ్వ వాళ్ళది పెద్ద పాపం చేస్తారని కాదు, మాట వినలా అంతే. ఆజ్ఞను అతిక్రమించాడు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. దేవుడు అన్నాడు ఏదేను వనములో ఎన్నో రకాల రకరకాల వృక్ష ఫలాలు ఎన్నో ఉన్నాయి, ఈ తోటలో నిరభ్యంతరంగా ఏ చెట్టు ఫలమైనా తినమన్నా, కానీ మంచి చెడు వివేచనలు తెలియపరిచే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు తినొద్దన్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు కదా. అసలైతే దేవుని ఉద్దేశం మానవుడు నిరంతరం జీవించాలనే ఉద్దేశంతో మానవునికి అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవుని మాట వినాల. క్రైస్తవ సోదరులారా, ఈరోజు చూడండి చాలామంది కుటుంబాల్లో కూడా ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల మాట వినక పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. కుటుంబాల్లో లెక్కలేదు. ఈరోజు పెద్దలంటే గౌరవం లేదు. అలాగే కట్టుకున్న భర్త అన్నా కూడా కొంతమందికి గౌరవం లేదు, విలువ లేదు. ఈరోజులు అలా ఎలా ప్రవర్తిస్తున్నారంటే భర్త చెప్పినా కొంతమంది లెక్క చేయన స్థితిలో, అలాగే పెద్దలు చెప్పినా వినకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట వినటలా పెద్దలు నిర్లక్ష్య పెడుతున్నారు. క్రైస్తవ బిడలారా, దీనివల్ల ఎంతోమంది జీవితాలు ఎన్నో కోల్పోయారు ఆశీర్వాదాలు. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే విడాకులు తీసుకుంటూ భార్యాభర్తలు కుటుంబాలు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే మాట వినటల్లా లోబడే తత్వం లేదు. దీనివల్లనే ఇన్ని రకాలుగా అవుతున్నాయి. చూడండి దేవుడు ఏమన్నాడు, ఈ తోట చెట్ల ఫలములు ఏదైనా తినొచ్చు కానీ మంచి చెడు లేవేచ్చనిచ్చే ఈ చెట్టు ఫలం తినొద్దంటే ఆజ్ఞను అతిక్రమించాడా. పైగా ఏమంటున్నాడు తెలుసా, నువ్వు తినొద్దన్న పండు తిని నీ భార్య మాట విని నువ్వు తిన్నావా అంటే అవును, నువ్వు ఇచ్చిన ఈమె మాట విని నేను ఈ పండు తిన్నానంటున్నాడు. క్రైస్తవ బిడలారా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి సర్వ మానవాళికి మొట్టమొదటి మానవుడైన ఆదాము ద్వారా భూమి మీదకు పాపము అంటే దాని ద్వారా శాపము సంప్రాప్తమైంది. ఈ శాపం వల్ల మరణము మానవునికి ఎంటర్ అయింది. కాబట్టి క్రైస్తవ బిడలారా, నీ జీవితంలో ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదా? ఒకవేళ ఈరోజు పాటించకపోతే దేవుని మాటకు లోబడు. క్రైస్తవ బిడలారా, దేవుని మాట విని ఆ పాపమును విడిచిపెట్టు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుని మాట వినకపోవటం వలన ఎంతోమంది దేవుని ఆజ్ఞలు పాటించకుండా వాడి జీవితం ఎన్నో నష్టపోయారు. కాబట్టి క్రైస్తవ బిడ్డలకు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మాట వినాలి. పెద్దలు చెప్పిన మాట కొంతమంది పెడచెవిని పెడతారు, నిర్లక్ష్య పెడతారు. దానివల్ల జీవితంలో ఎన్నో రకాలుగా
నష్టపోతావని గుర్తుపెట్టుకో. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. పెద్దలు ఒక మాట చెప్పారు, నాయన ఇది చేయకూడదు, దాన్ని పాటించాలి, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. మరి దేవుడు చెప్పాడు కదా, చెప్పిన మాట కూడా వినకుండా ఈలోపు సర్పము ఎంట్రయల మధ్య, ఇది నిజమా అని అవ్వమ్మతో మాట్లాడలేకే అవ్వమ్మ ఈ సర్పం మాట వింది. అంటే దేవుడు చెప్పిన మాట కూడా వీళ్ళు నిర్లక్ష్య పెట్టేసి ఆ సర్పం చెప్పిన మాట విని సర్పానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వాళ్ళ జీవితంలో శాపం వచ్చింది. కాబట్టి క్రైస్త బిడ్డలారా, వాళ్ళు ఆదామవ్వులంటే దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి మొదటి పాయింట్గా ఆజ్ఞ అతిక్రమం పాపం, దేవునికి మహిమ. రెండో పాయింట్లోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి యోహాను 5:17 వచ్చిన చదువుదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సకల దుర్నీతియు పాపము, పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? సకల దుర్నీతియు పాపం. ప్రైజ్ ద లార్డ్. దుర్నీతి, ఆ దేవుని నీతిని నెరవేర్చకుండా ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఆ దుర్బుద్ధితో చేసే పాపం ఇది. దీనివల్ల దేవుని వాక్యంలో రోమపత్రిక 6:23 కూడా ఏమనుందంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణం. చూడండి, దేవుని మాట వినకపోవటం వల్ల పాపం వల్ల జీతం మరణం మానవునికి సంప్రాప్తమైంది. ఇక్కడ సకల దుర్నీతి పాపం. దేవుడు చెప్పాడు, దేవుడు మరి లోతుతో, లోతు కుటుంబంతో కూడా ఏం చెప్పాడు? సోదామ గోమర పట్టణం అంతా దుష్టత్వములు మునిగిపోయింది, దుష్ట స్వభావం, దుష్ట ఆలోచనలు చెడిపోయారు. ఆ ప్రాంతం అంతా చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, ప్రతి ఒక్కరూ పాడైపోయి దుష్టత్వానికి ఇదైపోయారు. కానీ దేవుడు ప్రేమామయుడు గనక, దేవుడు ఏ విధంగా మరి నీతిమంతుడుగా ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించాలన్న ఉద్దేశం దేవునికి ఉన్నది. ఆ సోదామ ప్రాంతాల నుండి దేవుడు తప్పించాలని, సోదామ గోమర పట్టణములు పాడైంది గనక వారిని కాపాడాలన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకు అక్కడ సోదామ గోమర్రాలు ఏమున్నారట? దుష్టులు, బహు పాపులను ఉన్నారని ఉంది. మరి ఆది కాండం 18:20 వచ్చిన చూడండి. గొప్పది కనుక వారి పాపము బహుభారమైనది కనుక చూడండి, అక్కడ పాపము బహుభారమైనది అట. ఎందుకని? ఆ సోదమ గోమర పట్టణంలో దుష్టత్వం నిండిపోయింది. సకల దుర్నీతి పాపం అన్నాడు. అంటే వాళ్ళ జీవితంలో దేవుని మాట వినకుండా చిన్నలు, పెద్దలు, యవనస్తులు వాళ్ళ జీవితంలో మరి ఎంతో పాడుబుద్ధులతో, దుర్బుద్ధితో అందరూ కూడా చెడిపోయారు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? ఎందుకంటే నేను హైదరాబాద్ ఒకసారి వెళితే ఒక బస్ స్టాప్ దగ్గర 12 సంవత్సరాల బాబు, ఆ బాబు సిగరెట్ ఇలా తాగుతున్నాడు. నేను చెప్పాను, నాయన బాబు తప్పమ్మా సిగరెట్ తాగకూడదు, చిన్న వయసులో నీకెందుకు అలాంటి బుద్ధి వచ్చిందంటే, ఆ బాబు అంటాడు నీకెందుకన్నా మా తల్లిదండ్రులు కూడా ఏమంటారా నన్ను అంటే, చూడండి అది ఏంటంటే తల్లిదండ్రుల మాట కూడా పెడచెవిని పెట్టేస్తున్నాడు. పెద్దలు కూడా లెక్క చేయట్లా ఏం చేస్తారు తల్లిదండ్రులు మాత్రం. ఆ పిల్లోడిని కొట్టినా చేసిన వాడి బుద్ధి అలాది, వాడి ఇంకా మాట వినక వాడు దుష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, దుర్నీతి అయిపోయాడు. కాబట్టి ఈరోజు నీలో ఉన్న ఆ దుష్ట స్వభావాన్ని నుంచి విడిచిపెట్టు, అది కూడా పాపం. దీని వలన సోదమ గోమర ప్రాంతం పట్టణం అంతా కాల్చబడింది అగ్నితో. ఎందుకు? అక్కడున్న ప్రతి ఒక్కడు చెడిపోయి పాడైపోయారు. క్రైస్తవ బిడలారి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇంకా నీలో ఇలాంటి పాపం ఉంటే వాటిని విడిచిపెట్టు. దేవుడు ప్రేమామయుడు, లోతు కుటుంబాన్ని రక్షించాలని, లోతు కుటుంబాన్ని కాపాడాలని, లోతు కుటుంబం మీద ఆ ఉగ్రత నుండి తప్పించాలని దేవుడు మరి లోతును, తన కుమార్తెలు, భార్యను, అలాగే కుమార్తెలు పెండ్లాడనై ఉన్న వాళ్ళ యొక్క అల్లులను కూడా తప్పించ వాళ్ళకి ఎగతాళైపోయింది. ఏంటి ఇదంతా? కాలిపోతుందా? పట్టణం పాడైపోతుందా? మరందరూ చచ్చిపోతారా? అంటే మీరు బ్రతుకుదామనే అని ఏదో హేళనగా, అవమానకరంగా మాట్లాడి చివరికి వాళ్ళు అగ్నికి ఆహుతి అయిపోయారు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో అలాంటి దుర్నీతి ఉంటే వాటిని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకో, ప్రభుకే మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకా దేవుని వాక్యములు మరి నేర్చుకుందాం. మూడో పాయింట్. ఇప్పుడు రెండు పాయింట్లు మీ ముందు పెట్టున్నాను. మూడవదిగా చదువుదా, రోమపత్రిక 14:23 వచ్చిన చూడండి. విశ్వాసం కానిదేది అది కూడా పాపం అంటున్నాను. చదవండి. అనుమానించువాడు
విశ్వాసం లేకుండా తినును. విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలం కానిదేదో అది పాపము. విశ్వాసము కానిదేదో అది పాపం. ఈరోజు క్రైస్తవ బిడ్డలారు, నువ్వు ఒక విశ్వాసంతో ఉండాలి. నీలో అనుమానం, కొంతమంది అంతే, ఏది పెట్టిన ముందు అనుమానం. భార్యాభర్తల కుటుంబాల్లో కూడా ఈరోజు కుటుంబాలు పాడవటానికి అనుమానం పెద్ద. కొంతమంది భార్యకేమో భర్త మీద అనుమానం, కొంతమందికేమో భర్త మీద భార్యకు అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం. ఈ అనుమానాల పిచ్చి ఇది ఉంటే ఇది మహాపాప భయంకరం. కొంతమంది తిట్టరు, లేకపోతే కొట్టరు, ఏం చేయరు. అనుమానం, భర్త డ్యూటీ నుండి లేటుగా వచ్చాడు అనుకో, ఒకవేళ ఏదో పని ఉంది, ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడు మధ్యలో ఉండాలి, ఆలస్యమైంది, లేకపోతే ట్రాఫిక్ వల్ల ఆలస్యమైందో అర్థం చేసుకోరు. కొంతమంది ఇప్పుడు దాకా ఎటు వెళ్ళావు, ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగావు, ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడుతున్నావు. ఈ అనుమానం చాలామంది వాళ్ళ జీవితాలు పంచుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తుంటాం కదా, వాళ్ళ జీవితాలు వచ్చిన భార్యాభర్తలు ఎందుకు ఈ కుటుంబాలు పాడవటానికి, ఈ కుటుంబాలు ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయి, ఎందుకు మీ జీవితాల్లో సంతోషం ఉండవలసిన ఫ్యామిలీలు, ఎందుకంటే ఈ అనుమానం. కొంతమంది అంటారు భర్తలు, అయ్యా మా భార్యకి చాలా అనుమానం అండి, దయచేసి ప్రార్థన చేయండి, ఆమె కొంచెం అరగంట ట్రాఫిక్ ఉంటుంది, మరి కొన్నిసార్లు ఫ్రెండ్స్తో కలవాల్సి వస్తుంది, డ్యూటీ అయిన తర్వాత మధ్యలో దారిలో ఏదో పని ఉంటుంది, దానికి కూడా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, అరగంట ఎందుకు లేట్ అయిందో, గంట ఎందుకు లేట్ అయిందని వాళ్ళని గుచ్చిగుచ్చి అడిగే స్త్రీలు కూడా ఉండలేకపోలేదు. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అలానే కాదు పురుషుల్లో కూడా కొంతమంది ఉన్నారు. భార్య మంచిగా రెడీ అయినా, కొంతమంది సిద్ధపడినా, మరి దీనికి కూడా కొంతమంది అనుమానించేవాడు ఉన్నారు. ఎక్కడికి వెళ్తావు, ఎందుకు రెడీ అయ్యావు, ఎలాగా అని అనేవాడు కూడా ఉన్నారు. నా భార్య మంచిగా ఉండాలని కోరుకోవాలి కానీ, ప్రైజ్ ద లార్డ్, అలాగే నా భర్త మంచిగా ఉండాలి అని కోరుకోవాలి. ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి క్రైస్తవ బిడ్డలారి. ఈరోజు ఆ నమ్మకం ఉన్నప్పుడే ఆ కుటుంబం కట్టబడుతుంది. అంతేగాని అనుమానానికి స్థానం ఇచ్చేవా మనం దీవించబడలేదు. అనుమానం ఒక పిచాచి, ఇది అనుమానం అనేది ఒక దయ్యం. ఈ అనుమానం ఉంటే కుటుంబాలు చాలా పాడైపోతుంటాయి. ఈ అనుమానం అనే ఒక దయ్యాన్ని తరిమి కొట్టాలి క్రైస్తవ బిడ్డలార. దేవుని పిల్లలుగా మన కుటుంబాల్లో ఈ అనుమానానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంతో జీవించాలి. ప్రభునామానికి మహిమ. విశ్వాసం నీలో లేదనుకో అది పాపం అవుతుంది. అనుమానంతో ఏదైనా కూడా అనుమానంతో తినకూడదని. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీ ముందు లేనిది కూడా ఉన్నదని చెప్పటమే విశ్వాసం. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ప్రభు కూడా మనకేం చెప్తున్నారంటే, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండెల్ని సముద్రంలో పడునుగాకంటే పడుతుంది. క్రైస్తవ పిల్లలుగా మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసం నీ జీవితంలో ఉంటే ఎలాంటి వాటినైనా జయించగలవు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మూడవ పాయింట్గా మనం చూసినట్లయితే, విశ్వాసము కానిదేదో అది కూడా పాపం. ఈరోజు నీలో అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని కూడా విడిచిపెట్టు. ఎందుకంటే మనకు ఉదాహరణకి తోమా అని తోమా కనిపిస్తున్నాడు. తోమా కూడా ఏమంటున్నాడు, అందరూ మేము ప్రభువును చూసాం, ప్రభువుతో మాట్లాడాం, ప్రభువు మమ్మల్ని దర్శించారన్నప్పుడు తోమా అంటాడు, నేను నమ్మను కాక నమ్మను, ఆయన గాయాలు వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను. అప్పుడు ప్రభు తోమాకు కూడా ప్రత్యక్షమై, తోమా నేనే అన్నప్పుడు తోమా అప్పటికీ నమ్మట్లే, ఇదిగో చూడు నా గాయాలను చూడు, నా చేతిలో గాయాలను చూడు అన్నప్పుడు, అప్పుడు చూస్తే నా ప్రభువా, ప్రభువా నా తండ్రి, నా ప్రభు అంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, తోమా నువ్వు చూస్తే నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే ఆ గాయాలను చూసి, ప్రభు అని గాయాలు వేలు పెట్టి చూసిన తర్వాత నమ్మాడు. అది కాదు క్రైస్తవ బిడ్డలారా. ఈరోజు ప్రభువును చూడకపోవచ్చు, కానీ వాక్యానికి లోబడి, ప్రభు మాటలకు లోబడి, ప్రభు వాగ్దానాలకు లోబడి ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడు, పరలోకం ఉంది, నరకం ఉందని ఒక నమ్మావు కనుక నువ్వు విశ్వాసంతో ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నావు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసం కానిదేదో అది కూడా పాపం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూద్దాం నాలుగో పాయింట్ పెడదాం. యాకోబు పత్రిక 4:17 చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగా చేయనివాడికి, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే శక్తి ఉన్నది, నువ్వు చేసే స్తోమత ఉన్నది, చేయగలిగిన కెపాసిటీ ఉన్నది, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. మేలైనది చేయనెరిగి కూడా. ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు ఇచ్చిన వాగ్దానం, ప్రభు ఇచ్చిన మాట ఏంటి, నీకు రెండు అంగీలు ఉంటూ ఒక అంగీ ఇవ్వమన్నారు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నారు, ఆపదలు ఉన్న మనం ఆదుకోవాలి. ఈరోజు ప్రక్కన వాడుకున్నారు, వాళ్ళకి ఏదో సహాయం వచ్చింది, సహాయం అడిగారు, నీ దగ్గర ఆ శక్తి ఉంది, ధనం ఉన్నది,
వాళ్ళు ఏదో ఒక 500 అప్పుగా ఇవ్వమన్నారు, ఉండి కూడా నా దగ్గర లేదని చెప్పి అబద్ధం, ఇది కూడా పాపమే. మేలు చేయటానికి శక్తి, సామర్థ్యత, స్తోమత అన్నీ ఉన్నాయి, చేయనెరిగి కూడా నువ్వు చేయలేకపోతున్నావు, ఇది కూడా ఒక పాపమే. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారు, ఇంకెక్కడ నీలో ప్రభు ప్రేమ ఎక్కడిది? దేవుని ప్రేమతో అలా ప్రేమించే స్వభావం ఎక్కడిది? కాబట్టి మేలైన చేయనెరిగి అది చేయకపోవటం పాపం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సహోదరుడు ఒక మైలు రమ్మంటే 2 మైలు కూడా నువ్వు వెళ్ళు. వాడికి పలానా చోటుకి వెళ్ళి రావాలి, అత్యవసర పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళాలి, అయ్యా కొంచెం సహాయం తోడు రమ్మని ఆయన ఆ మేలు చేసి ఆ శక్తి ఉన్న చేయట్లా. కొంతమంది ఏదో ఆపదలో ఉన్నారు, అక్కడ వెహికల్ అడుగుతుంటారు, అయ్యా కొంచెం అక్కడ దాకా హాస్పిటల్కి తీసుకెళ్ళి రావాలి, ఆ కొంచెం ఇంట్లో పేషెంట్ ఉన్నారు, మీ బండి ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా ఇవ్వపోవటం కూడా పాపం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది ఆ వస్తువు, కానీ వస్తువు ఎక్కడ పాడైపోద్దని భయం, ఈ వస్తువు ఎక్కడ మన నష్టపోతామని భయం, కొంతమంది ఇవ్వరు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మీరు నీ జీవితంలో మేలు చేయటం చేతనవు, అలా చేయకుండా ఉండటం కూడా పాపమే. చేయనెరిగి కూడా నువ్వు చేయకపోతున్నావేమో. ఈరోజు క్రైస్తవ బిడ్డలారు, మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తేనే పాపం, ఏదో తప్పు చేస్తేనే పాపం, లేకపోతే దొంగతనం చేస్తేనే పాపం, అవే కాదు. ఈరోజు చేయనెరిగి శక్తి, బలము అన్నీ ఉండి కూడా నువ్వు చేయలేకపోతున్నావు. దేవుని వాక్యం ఏమో, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్తుంది. బైబిల్ అంతా కూడా ఈ మాట మీద ఆధారపడి ఉంది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. అనగా నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకో, ఎదుటి వారిని కూడా అలా ప్రేమించమని బైబిల్ చెప్తుంది. అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నా అంటున్నావు, తోటి వారికి ఏ సహాయం చేయట్లేదు, ఏది నీ ప్రేమ? ప్రభుకే మహిమ, హల్లెలూయా. కాబట్టి ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ చదువుదాం. సామెతల గ్రంథం 24:9 చదవండి. మూర్ఖుని యోచన పాపము. మూర్ఖుని యోచన పాపము. హల్లెలూయా అంటే మూర్ఖుని ఆలోచన పాపం. ఈరోజు కొంతమంది మూర్ఖ స్వభావం, అంటే వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. కొంతమంది ఏదేదో మూర్ఖత్వంగా ఊహించుకొని అనుమానించి భార్యని కొట్టినోళ్ళు ఉన్నారు, భార్య మీద యాసిడ్ పోసినోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆమె అందంగా ఉండటం అది ఒక తప్ప, దేవుడు ఆమె చక్కని అందం ఇచ్చారు, దాన్ని బట్టి కూడా ఆమె మీద అనుమానం పెట్టుకొని ఏదో ఆలోచిస్తాడు. నా భార్య వైపు ఎవరో చూస్తున్నారేను, ఎవరితోనో మాట్లాడుతున్నాను, నిజంగా ఆమె తప్పు చేసిందా లేదని ఏమి ఆలోచించే పని లేదు. వెంటనే ఎవరని చెప్పారనుకో, మీ భార్య పలానాతో మాట్లాడిందని అనుకో, వెంటనే దురాలోచనలు వచ్చి, దుష్టాలోచనలు వచ్చి, చెడు ఆలోచనలు చేసి. క్రైస్తవ బిడలారా, మూర్ఖుని ఆలోచన పాపం అంటున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళలో ఒక దుష్ట స్వభావం. కాబట్టి ఈరోజు నీలో ఎలాంటివి ఉన్నాయంటే, ఒక మూర్ఖుడుగా. బైబిల్ గ్రంథంలో సౌలు ఇస్రాయేల్కు మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. ఈ సౌలుకి దావీదును చూసినప్పుడల్లా విషపు చూపు వచ్చేస్తుంది. ఎందుకు? అందరూ దావీదుకి జయజయలెక్కు చెప్తున్నారు, సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనే లేకే. వెంటనే ఇతరులు ఒక మూర్ఖ ఆలోచనలు, అంటే ఇతనే పొగుడుతున్నారు, ఇతనే గౌరవిస్తున్నారు, ఇతనే నాకంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నారని అతను ఒక మూర్ఖపు ఆలోచన. ఎందుకంటే అతను చేశాడు, గొల్లియాతును ఎవరు కూడా జయించలేకపోయారు. ఎవరన్నా ఉన్నారా చాటింపేశారు, ఎవరైతే ఇదిగో ఈ ఫిలిస్తీయుడైన గొల్లియాతును జయించు వారికి బహుమానాలు ఇస్తారని రాజు మరి ప్రకటించారు. అయితే ప్రకటించినప్పుడు ఎవరు కూడా సాహసించలేకపోయారు, తన మీద జయం పొందలేకపోయారు. కానీ దావీదు చిన్నవాడైన, చిన్నవాడు బాలుడుగా ఉన్నాడు, అలాంటి వ్యక్తి వెళ్ళి ఆ గొల్లియాతును జయించడానికి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, ఆ గుండె నిబ్రమిచ్చాడు. అతను ఎంతో దావీదు ఒక సవాలు విసిరాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి ఆ ఫిలిస్తీయుడైన గొల్లియాతు ఇతను చూసిన తర్వాత, ఈ బుడ్డోడా, ఈ చిన్నవాడా నా మీద యుద్ధం చేయటానికి కర్ర తీసుకుని వస్తాడంట, నేనేమన్నా కుక్కనా అన్నాడు. అంటే దావీదు సాహసం చూడండి, చిన్నవాడైన అంత పెద్ద గొల్లియాతును జయించడానికి దేవుడు ఆ దావీదుకి శక్తినిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటిది మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. ఈ బాలుడి చూడు ఎంత చక్కగా, చిన్నవాడైనా ఎంత చక్కగా పోరాడాడు అనుకోకుండా అతనిలో ఒక మూర్ఖపు ఆలోచన వచ్చింది. ఏంటి మూర్ఖపు ఆలోచన అంటే, ఎప్పుడైతే గొల్లియాతుని జయించి, గొల్లియాతుని తలని ఛేదించి, ఆయన ఆ తల ఆ శిరస్సు ఇలా పట్టుకొని వస్తున్నప్పుడు అందరూ చూసి దావీదుకు
ఇక జేజేలెక్కువ చెప్తున్నారు. సౌలు కంటే దావీదును గణపరుస్తున్నారు, దావీదుని హెచ్చిస్తున్నారు. ఇంత ఈ చిన్నవాడైనా ఈ దావీదు ఎవరు చేయలేని సాహసం చేస్తాడు. ఎవరైనా సరే సహజంగా అలాంటి పని చేస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే అంతమందిలో ఎవరు చేయలేని సాహసం, ఎవరు సాధించలేని కార్యం దావీదు చేస్తాడు. క్రైస్తవ బిడ్డలారా, మనమైనంతే సహజంగా ఇప్పుడు మనకంటే వచ్చేవాళ్ళు ఏదన్నా మంచి గొప్ప కార్యం చేస్తారని వాళ్ళు పొగుడుతారు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. సంఘాల్లో కూడా కొంతమంది చక్కగా పాడారనుకో, వాళ్ళని చూసిన తర్వాత ఆ బాబు చక్కగా పాడారంటే కొంతమంది తట్టుకోలేరు వాళ్ళకి, ఎందుకంటే ఎంటనే అసూయ. వాళ్ళే బాగుపడారంట, చూస్తే పాస్టర్ వాళ్ళనే మెచ్చుకుంటున్నాడు, వాళ్ళనే పొగిడారు, లేకపోతే వాళ్ళ పిల్లల్నే పొగిడారు అనుకుంటారు. ఇదేముంటుందంటే అసూయ. ఇక్కడ చూసినట్లయితే దావీదు మీద ఆ రోజు నుండి ఆనాటి నుండి సౌలులో ఒక విషపు చూపు నిలిపాడండి. అందరూ దావీదుకి ఎక్కువ జేజేలు చెప్తున్నారు. లేకే అదంటే మూర్ఖపు ఆలోచనలు ఆలోచిస్తున్నాడు, ఏదో ఆలోచించుకుంటున్నాడు. అయ్యో ఇతన్ని పొగుడుతున్నారేమో, ఇతని ఇలా గణపరుస్తున్నారేమో, ఇలాంటి ఆలోచన ఈరోజు క్రైస్తవ బిడ్డలారు మనలో తీసేసుకోవాలి. దేవుడు నీకంటే వాళ్ళని గనులుగా చేసేయడేమో, దాన్ని బట్టి దేవుని స్తోత్రం. నీకంటే వాళ్ళు చక్కగా పాడగలుగుతున్నారు, ప్రభుకు మహిమ. నీకంటే వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతున్నారు, దాన్ని బట్టి ప్రభుకు మహిమ. నీకంటే వాళ్ళు ఎక్కువగా చదివారు, దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఒకవేళ నీకంటే వాళ్ళు ధనికులుగా దేవుడు చేస్తారని, దాన్ని బట్టి కూడా దేవుని మహిమపరచాలి, అంతే ఏడవకూడదు. కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు బాగా పచ్చగా ఒక ఇల్లు కొనుక్కున్నా తట్టుకోలేరు, వాళ్ళ భార్య భర్తలు మంచిగా ఉంటున్నా ఓర్చుకోలేరు, వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక విధంగా కలహాలు పెట్టాలి. చూసావా, మా అత్తగారు నన్ను బాగా చూడలేదు, వాళ్ళు ఎందుకు మంచిగా ఉండాలని ఆ స్వభావం వాళ్ళు కొంతమంది ఉంటుంది. వాళ్ళ భార్య భర్తలు సంతోషంగా ఉంటున్నారు, నా భర్త నాతో ఉండట్లేదే, నా భార్య నాతో ఉండట్లేదు, వాడు చూడు ఎంత సంతోషంగా ఉండాలి అని కొంతమందిలో ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు. క్రైస్తవ బిడ్డలారు, ఈరోజు అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని తీసేయి. ఒకవేళ ఇలాగ నువ్వు ఆలోచించావంటే ఇది కూడా పాపమే, మూర్ఖుని ఆలోచన పాపం. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మరి ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు ఉంటే వాటన్నిటిని ఈరోజు యేసునామలు పటాపంచులు అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. నీలో ఇలాంటి తలంపులు ఆలోచనలు వస్తే వాటిని తీసివేయి, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఐదవది, ఐదవ పాపం. ఆరో పాపం కూడా చదువుదాం. ప్రభునామానికే మహిమ. మొదటి సమయలు గ్రంథము 12 అధ్యాయము 23 వచనం చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మరి నీ గురించి ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. చాలామంది ఎందుకంటే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తుంటారు, ఈ టీవీ ప్రోగ్రాం చూసి మరి ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ సమస్య, వాళ్ళ వేదన చెప్పుకోవాలని. అయితే తెలిసి మనకు అన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యంగా వాళ్ళు ప్రార్థన అడుగుతున్న కొంతమంది వాళ్ళు పట్టించుకోకుండా, లేకపోతే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకుండా, వాళ్ళ సమస్య వినకుండా ఉంటే వాళ్ళకి ఎంతో బాధ వేస్తుంది, అది కూడా పాపమే. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మనం దేవుని పిల్లలుగా చేయాల్సిన రీతిలో ప్రార్థన చేయాలి. ఇతరులు మన కోసం ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆ సమస్యల కొరకు ప్రార్థించాలి. మరి నీకు ప్రార్థన వచ్చు అని తెలిసి ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. చివరిగా 7వది చదువుదా. రోమాపత్రిక 5:19 చదవండి. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులు చేయబడిరు. దేవునికి మహిమ. హల్లెలూయా. అవిధేయత, సకల విధమైన అవిధేయత కూడా పాపమే. అవిధేయత అంటే ఏంటి? విధేయత చూపపోవటం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, 7 రకాల పాపాలు మీ ముందుంచారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీలో ఏ పాపం ఉందో దేవుని దగ్గర సరి చేసుకుంటావా? ఆ పాపాన్ని విడిచిపెట్టండి. ప్రభు సజీవుడైన దేవుడు, జీవము గల దేవుడు. ఆయన హృదయంలో చేర్చుకొని ప్రభువా నేను పాపినయ్యా అంటే, నువ్వు మరి పాపంతో ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు గనక పాపాన్ని విడిచిపెట్టు. ప్రార్థన చేస్తా నీ కొరకు. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు నాయనా. ఇంతవరకు నాయనా ఈ వర్తమానములు ప్రజలకు బోధించి ఉండగా ప్రభు వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఎలాంటి పాపము ఎవరి జీవితంలో ఉన్నాయో యేసు నామములో ఈరోజు ఆ పాపాలను విడిచిపెట్టడానికి దయచేయండి, మార్పు దయచేయండి. వాక్యం విన్న ప్రతి వాని హృదయములో అయ్యా నిన్ను చేర్చుకొని సకల విధమైన పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చి మీరు మహిమ పొందుకోమని, వాక్యం విన్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించి
మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ప్రభునామానికి మహిమ. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికంగా మేము మేలు అనుభవిస్తున్నాం అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. కొంతమంది అయితే అయ్యా ఈరోజు నిజంగా ప్రభు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది అంటున్నారు. ఇంకా కొంతమంది మీ మందిరం ఎక్కడో చెప్పండి వస్తామని. దేవునికి మహిమ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే ప్రియ దేవుని బిడ్డలారా చక్కగా మీరు రావచ్చు. మా మందిరంలో మీరు ఎక్కడికి వెళ్ళకపోతే ఈ మందిరంలో పాల్గొవచ్చు. ప్రభునామానికి మహిమ. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమానికి మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించాలంటే ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మేలు అనుభవిస్తున్నారు. మరి ఎంతో దూరంలో ఉన్నవాళ్ళు కూడా చూస్తున్నారు. మేము ఇది చేయలేని పని మీరు చేస్తున్నారని. ఒకవేళ మీ వంతుగా ఈ సహాయ సహకారాలు అందించాలంటే మీరు కూడా ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది కనుక ఈ విధంగా మీరు పంపించవచ్చు. మరి దేవునికి వాళ్ళని కానుకలు విరాళాలు దీనికి పంపించవచ్చు. ప్రభునామానికి మహిమ. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తంత ఈ కార్యక్రమం మీ ఎంతగా మీరు సహకరించగలరు. దేవునికి మహిమ. అయితే మీ ప్రార్థన అవసరతలకు నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. మీ ఏ ప్రార్థన అవసరతున్నా, మీకు ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే దైవజనులతో చెప్పుకుంటే మా సమస్య తీరుతుందని ఎంతోమంది విశ్వాసంతో చేస్తారు. మేము కూడా అదే భారంతో మీ కష్టం మీ సమస్యలు మేము తెలుసుకొని నేను నా ప్రార్థనా బృందం ప్రార్థన చేస్తామండి. తప్పకుండా మీరు ఒకవేళ ఫోన్ కలవలేదనుకో మరలా ప్రయత్నం చేయండి. ఫోన్ కలవకపోతే మరలా ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. మీకోసం తప్పకుండా ప్రార్థిస్తాను. దేవునికి మహిమ. హల్లెలూయా. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ చందోలు మోషే అని టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవునికి మహిమ. అలాగే మరలా కలుద్దాం. మరలా ఇదే రోజు ఇదే యొక్క సమయంలో ప్రార్థనా టీవీలో మా వర్తమానాలు వస్తాయి. వీక్షించండి ప్రియ దేవుని బిడ్డలారా. యూట్యూబ్ ఛానళ్ళు వర్తమానాలు వస్తాయి కనుక వీక్షించండి. దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.